వేదిక పైన ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి మన జగన్ అన్నకు అలాగే ఇతర పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి వాలంటీర్లందరికీ నా అభినందనలు. ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థ 20 నెలలు పూర్తి చేసుకొని ఈ అవార్డులను అందుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. మేము ఎంతో ఆనందంతో ఈ వాలంటీర్ వ్యవస్థలో భాగస్వాములు అయినప్పుడు మన జగన్ అన్న ప్రవేశపెట్టిన సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న అనే అవార్డులను మాకు అందజేస్తూ మమ్మల్ని ఇంకా ఆనందంలో ముంచెత్తుతూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీరు మాకు ఇట్లాంటి అవకాశాలను ఇంకా ఇంకా కల్పిస్తున్నందుకు. అలాగే నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, భావన అనేది నాలో ఉండేది, ఎవరికన్నా సహాయపడాలి, సహాయకరంగా నిలవాలి అని. అది ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే నాకు అది సాధ్యమైంది. నేను ఈరోజు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే అది జగన్ అన్న నాకు ఇచ్చిన వాలంటీర్ అనే గొప్ప వరమే. థ్యాంక్ యూ సార్, నాకు ఈ వరాన్ని ప్రసాదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నేను వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు రెండు విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఫంక్షన్స్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు 12 గంటలకు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాను, మహిళ ఫెన్షన్ తీసుకునే మహిళ, హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఫెన్షన్ ఇవ్వమ్మా, మనీ లేవు అన్నప్పుడు వెంటనే స్పందించి నేను, మా అన్నయ్య, మా ఫ్రెండ్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఫెన్షన్ ఇచ్చినప్పుడు ఆమె కార్చిన కన్నీరు, వాళ్ళ కుటుంబం మమ్మల్ని హత్తుకన్నప్పుడు ఆనందాన్ని మేము మర్చిపోలేము. ఎన్నడూ లేని విధంగా 12 గంటలకు ఫెన్షన్ ఇవ్వడం అనేది మన జగన్ అన్న వల్లే సాధ్యమైంది. ధన్యవాదాలు సార్, మీకు అలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. అలాగే గతంలో వాలంటీర్ వ్యవస్థ రాకముందు రేషన్ కార్డ్స్ కోసం ఎంతో మంది తిరిగి ఇంకా రేషన్ కార్డు రాదు అనుకున్న సమయంలో మన జగన్ అన్న ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా మేము 2 గంటల్లో రైస్ కార్డు వాళ్ళ చేతుల్లో పెట్టాము. అప్పుడు వాళ్ళు సంతోషంతో అన్న మాట, ఎన్నో 5 సంవత్సరాలు బట్టి మేము తిరగని అధికారి లేడు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వచ్చి ఉన్నాము, రేషన్ కార్డు అనేది రాలేదు, వెంటనే మీరు మా చేతుల్లో రేషన్ కార్డు పెట్టారు, జగన్ అన్నకు మా ద్వారా మీరు కృతజ్ఞతలు తెలపండి అని వాళ్ళు మాకు చెప్పినప్పుడు ఎంతో ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నందుకు. అలాగే అవ్వతాతలు రేషన్ తీసుకోవడానికి ఎంతో ప్రయాసపడి ఎండలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు నుంచొని వస్తున్నారు. అప్పుడు మన జగన్ అన్న ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ ఇవ్వడంతో అవ్వదాతలు చేతులు పట్టుకొని మరీ కృతజ్ఞతలు తెలుపుతుంటే మాకు ఆనందాన్ని మర్చిపోలేమన్నమాట. అంత ఆనందంగా ఉంది. ఇలాంటి ఆనందాలు కూడా మేము పొందడానికి కారణం మన జగన్ అన్నే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా క్లస్టర్లో నేను వెళ్ళిన ప్రతి కుటుంబం నన్ను ఒక కూతురులాగా దగ్గరకు తీసుకొని వాళ్ళు ప్రతి ఫంక్షన్కి నన్ను ఆహ్వానిస్తారు. పండక్కి నాకు బట్టలు కూడా పెట్టారండి వాళ్ళ కూతురులాగా నన్ను ఆహ్వానించి. అలాంటి ఒక నాకు 50 కుటుంబాలు కాదు, అది ఒక నా పెద్ద కుటుంబం లాగా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, ఒక పెద్ద కుటుంబాన్ని నాకు బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడం, పార్టీలు అసలే చూడం అన్న మన జగన్ మాటకు ప్రత్యక్ష సాక్షులు ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ మనం ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి కుటుంబానికి ప్రతి పథకాన్ని అందజేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఇంకా ఈ వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని అందరి వాలంటీర్ పక్షాన్ని నేను హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా.